ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో మనం అందరం చూస్తున్నటువంటిది ఏంటంటే దాని గురించి ఎంత సరదాగా ఏదో మీమ్స్ లాగా వచ్చి మనం మాట్లాడుకున్నా కూడా మనకేదన్నా ఒక ఆరోగ్య సమస్య ఉంది అని ఎవరితోనైనా షేర్ చేసుకుంటే మనకన్నా ఎక్కువగా మాకు ఇన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని వాళ్ళు కూడా మనతో షేర్ చేసుకునేటువంటి పరిస్థితులు అంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలంటే మొట్టమొదట నాకు ఈ బాధ ఉంది నాకు ఆ బాధ ఉంది నాకు షుగర్ వచ్చింది నాకు బీపీ వచ్చింది ఈ మాటలే ఎక్కువైపోతున్నాయి అందరం కలిసినప్పుడు లేకపోతే పలానా నడు నొప్పి లేకపోతే వీపు నొప్పి కాళ్ళు నొప్పి నిద్రపట్టట్లేదు లేకపోతే కళలు వస్తున్నాయి భయంగా ఉంది ఇవన్నీ కూడా అనారోగ్యాలే ఆది వ్యాధి అన్నారు ఆది అంటే మనసుకు కలిగేటువంటి చింతలు వ్యాధి అంటే శరీరానికి వచ్చేటువంటి చింతలు ఈ రెండింటిని అధిగమించి ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే కొంత మన దైనందిక జీవితం చాలా వరకు మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఒక ఇరవై నాలుగు గంటల సమయాన్ని మనం ఎలా మన ఆరోగ్యం మన హెల్దీ అంటే ఆరోగ్యపరమైనటువంటి జీవన విధానంగా మలుచుకుని ఎంత యాక్టివ్గా ఉండడానికి ఎంత క్వాలిటీ లైఫ్ని మనం ఎంజాయ్ చేయడానికి కేటాయిస్తున్నాం దానికోసం ఎలాంటి మార్గాల్ని మనం మార్గదర్శకత్వం చేసుకుని ముందుకు నడుస్తూ ఉన్నాం ఎలాంటి వాటిని మనం ఆచరిస్తున్నాం ఎటువంటి నియమాల్ని మనం ఆచరిస్తున్నాం ఎటువంటి విషయాల్ని మనం విని చక్కగా అవగాహన చేసుకోగలుగుతున్నాం అలాంటి అలాగే మనకు ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులు అది కుటుంబ పరం కావచ్చు సామాజిక పరం కావచ్చు ఈ రెండు రకాలుగాను కూడా మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎంత అంటి ముట్టినట్టుగా కేవలం చూసి అనుభవించి వాటిని మనసులోకి తీసుకుని బాధపడకుండా వదిలేయగలుగుతున్నాం ఇటువంటి విషయాలన్నింటి మీద కూడా మన ఆరోగ్యం అనేటువంటి చాలా డిపెండ్ అవుతుంది కనుక ఈ ఆరోగ్యం బాగుండాలి అంటే ముందు మనం ఇంట్లో పరిస్థితులు బాగుండాలి నెంబర్ వన్ నెంబర్ టూ మన హ్యాబిట్స్ అంటే మొత్తం ఇరవై నాలుగు గంటల్లో మనం తినడం కానీ తాగడం కానీ పడుకోవడం కానీ దాంతోపాటుగా ఆ సమయాలు ఏ సమయంలో మనం ఎలా ఈ మూడే మెయిన్గా మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంటే తినడం తాగడం దాంతోపాటుగా నిద్రపోవడం అంతకు మించి చేసేటువంటి పనులన్నీ కూడా మనకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉంటాయి ఆ షెడ్యూల్లో ఎంత మనం వీటికి ప్రాముఖ్యత ఇస్తున్నాం ఎంత వీటిని అనుసరించి ముందుకు వెళ్తున్నాం ఇలాంటి విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలి అలాగే సామాజిక పరంగా ఉద్యోగం దగ్గర కానీ లేదు మనకు ఉన్నటువంటి ఏదైనా ఒక బిజినెస్ కానీ మనం చేసేటువంటి మనం ఎక్కువగా కా సమయాన్ని గడిపేటువంటి పది మంది ఉండేటువంటి ప్రదేశం కానీ అక్కడ మనం ఎంత హెల్దీగా మనకు ఉన్నటువంటి రిలేషన్స్ని ఫ్రెండ్స్ని దాంతోపాటు బిజినెస్ మ్యాటర్స్ని మనం చక్కగా హ్యాండిల్ చేస్తున్నాం ఇలాంటి వాటిని కనుక పెట్టుకుని జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఒక చిన్న చాట్ తయారు చేసుకోగలిగితే ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుంటుంది ఇలా ఎంత ప్లాన్ చేసుకున్నా దైవానుగ్రహం ఆ దైవానుగ్రహం లేకపోతే ఆరోగ్యం అనేటువంటి క్షీణిస్తుంది అనారోగ్య సమస్యలు ఎప్పుడొస్తాయి అంటే ప్రారంభ కర్మలు ఏ ప్రారంభ కర్మలు అని ఎప్పుడు అంటాము అంటే ఇదివరకు రోజుల్లో చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో ఆ తప్పులు ఇది తప్పు అని తెలిసిన తర్వాత దానికి కాస్త ప్రాయశ్చితం చేసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది మిగతాది ఒక జన్మ నుంచి ఇంకో జన్మ అంటాం హిందువులం కనుక మనం జన్మ పరంపరను నమ్ముతాం కనుక అకార్డింగ్ టు జన్మ పరంపర ఆ సూక్ష్మదేహంతో కొంత ప్రాయశ్చిత్తం అయిపోతుంది అది యాతనలు పడుతుందని చెప్తూ ఉంటాం అది అనుభవించిన తర్వాత ఇంకా అస్త పర్సంటేజ్ ఉంటుంది అప్పుడు కూడా ఇంకా అనుభవిస్తే కానీ చాలనటువంటి ప్రార్థకరం ఏదన్నా కనుక మిగిలిపోయి ఉంటే అది అనారోగ్య స్వరూపంగా వస్తుంది కనుక అనారోగ్యం ఎలాంటి పరిస్థితులు ఎలాంటి తప్పులు చేస్తే వస్తాయి ఇవి కూడా తెలుసుకోవాలి ఎలాంటి తప్పులు చేస్తే అసలు అనారోగ్యం వస్తుంది అంటే ఒకటి తల్లిదండ్రుల్ని దూషించడం ద్వారా అంటే వాళ్ళతో గా చాలా గట్టిగా మాట్లాడడం కోపగించుకుంటూ మాట్లాడడం అనేటువంటిది కనుక జరిగితే అనారోగ్యం వస్తుంది దాంతోపాటుగా తల్లిదండ్రులకి పెట్టకుండా మనం ముష్టాన్న భోజనం అంటే మా చక్క విందు భోజనాన్ని కనుక చేసినట్లయితే దానివల్ల అనారోగ్యం వస్తుంది అలాగే తెలిసినా ఎదురుకుండా అయినా ఎదురుకుండా కాకపోయినా ఆయనకి తెలిసేలా అయినా తెలియకుండా అయినా ఇంకొకళ్ళ దగ్గర గురునిందని కనుక చేసినట్లయితే అనారోగ్యం హార్ట్ అటాక్ లాంటివి కానీ ఇప్పుడు క్యాన్సర్ లాంటివి కానీ ఇలాంటివన్నీ కూడా ప్రబలుతూ ఉంటాయి అలాగే ఆ బాధతో ఉన్నటువంటి వారిని మాటలతో ఇబ్బంది పెట్టి అది కూడా మనం తెలిసి కాదు తెలియక కాదు మాటలతో ఇబ్బంది పెట్టినట్లయితే అవన్నీ కూడా మళ్ళీ మనకి అనారోగ్యకారకాలు అవుతాయి తినేటువంటి విస్తరిని దూషించినటువంటి వాడికి అంటే అన్నం చక్కగా ప్లేట్లో వడ్డించారు ఆ వడ్డించినటువంటి తింటూ ఇది ఇలా ఉంది అది అలా ఉంది ఈ మధ్య చాలామందికి అది ఒక హ్యాబిట్ అయిపోయింది అందుకనే ఇది పర్టికులర్గా చెప్తున్నాను అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం వడ్డించినటువంటి విస్తరి మనం ఎదురుకుండా వచ్చింది అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇది వాళ్ళ మనకు ప్రాప్తం ఆ ప్రాప్తము నీకు ఎలా ఉన్నా సరే దాన్ని యథాతథంగా మౌనంగా తినేసేయమని చెప్తుంది శాస్త్రం ఆ మౌనంగా తినకుండా ఆ అన్నాన్ని కనుక ఇలా ఉంది అలా ఉంది చాలా బాగుంది అనుకోండి అబ్బా సూపర్గా ఉంది కూడా తినకూడదు బాలేదనుకోండి ఏమిటి ఇంత చండాలంగా ఉంది అనుకుని కూడా తినకూడదు ఈ రెండు విషయాల్ని కూడా అధిగమించి ఇవాళ నాకు ఇది ప్రాప్తం ఉంది నా ఎదకుండా వచ్చింది దీన్ని పరబ్రహ్మ స్వరూపంగా స్వీకరించాలని ఎవరైతే దాని పట్ల దైవీభావంతో కనుక స్వీకరిస్తారో అటువంటి వారికి అనారోగ్యం దరిచేరదు అలాంటి తప్పులు మనం ఇరవై రోజుల్లో చేసినట్లయితే అనారోగ్యం అనేటువంటిది వస్తుంది కనుక మన అనారోగ్యానికి కారణాలు మనం తెలుసుకున్నాం మరి అలాంటి అనారోగ్యాలు తప్పులు జరిగిపోయినాయి మనం ఎంత జాగ్రత్తగా ఇలాంటి లైఫ్ స్టైల్ మంచి లైఫ్ స్టైల్ని మనం ముందుకు జరిపించుకునేందుకు జీవితాన్ని గడుపుకుంటూ అనుభవిస్తున్నా అనుసరిస్తున్నా మరి ప్రారంభ దోషాల వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యల నుంచి అలా బయటికి రావాలి దానికి ఏమన్నా మరి దైవీపరమైనటువంటి రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా మనం చేసేటువంటి జపతపాదుల వల్ల కలిగేటువంటి ఉపశమనం ఏమన్నా ఉందా దీని నుంచి బయటికి రావచ్చా అని కనుక జాగ్రత్తగా ఆలోచించినట్లయితే రోజు ఉదయకాలంలో మీ శరీరానికి సంబంధించైనా సరే మనసుకు అయినా సరే మనస్సు బాలేదు శరీరం బాలేదు అని ఏ కంప్లైంట్ ఉన్న వాళ్ళైనా సరే చివరికి క్యాన్సర్ ఎయిడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దాంతోపాటుగా ఏమాత్రం ఇంకా దానికి ట్రీట్మెంట్ లేదు దీనికి ఎలాంటి మందులే తప్ప జీవితాంతం అనేటువంటి బీపీ షుగర్ లాంటివి కూడా ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఉదయం పూట వీలైనంత వరకు బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అనేటువంటిది విస్తృతమైనటువంటి విషయం చాలా ఉచితమైనటువంటి విషయం బ్రాహ్మీమూర్తంలో లేచి ఏమి చేయక్కర్లేదండి ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని కూర్చోవడం యాక్చువల్గా మనం పడుకోవడం అంటే ఏం చేస్తామంటే అడ్డంగా పడుకుని హాయిగా మనకి నచ్చిన పొజిషన్లో హాయిగా పడుకుంటాం యాక్చువల్గా ఆ టైంలో అలాంటి టైంలో అంటే మూడు నలభై ఐదు గంటలకి చక్కగా ఇద్దరు లేచి కూర్చున్న చోట ప్రశాంతంగా మనకు ఎలాంటి పొజిషన్ వీలుగా ఉంటుందో ఒక గంట సేపు కదలకుండా ఉండేటువంటి పొజిషన్ అలాంటి పొజిషన్లో కూర్చుని ధ్యానం ఏమి ధ్యానించగల్లా శూన్యం మనకి ఏదైతే చీకటి కనబడుతుందో దాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే చాలు సగం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన సమస్యలు తొలగిపోతాయి చేసి చూడండి ఒక ఫార్టీ డేస్ దాని తర్వాత సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో అంటే అప్పుడప్పుడే లేలేత కిరణాలతో సూర్యుడు పైకి వచ్చేటువంటి సమయంలో ఒక రాగి గ్లాసులో కానీ పాత్రలో కానీ నీటిని తీసుకుని సూర్యుడు ఎదురుకుండా బాగా పైకి వచ్చినటువంటి సూర్యుడు కాదండి ఉదయించేటువంటి సూర్యుడు ఆయన ఎదురుకుండా నుంచుని రాగి గ్లాసులో కానీ పాత్రలో కానీ చక్క నీళ్లు తీసుకుని ఆ నీటిని సూర్యుడు ఎదురుకుండా చక్క మూడుసార్లు అర్ఘ్యం ఇచ్చి ఆ సూర్యకిరణాలు ఆ గ్లాసులో పడేలా కనుక ఉంచుకుని ఆదిత్యాయ నమః అనేటువంటి నామాన్ని వీలైనంతవరకు మీకు ఎంత సమయం ఉందో అంత సమయం ఐదు నిమిషాలు కస ఫ్రీగా ఉండగలం ఆ టైంలో బిజీగా ఉంటాం కదండీ కాఫీలు పెట్టాలి టీ పెట్టాలి చా చాలా చెప్తాం ఏ పని ఉన్నా సరే ఒక ఫైవ్ మినిట్స్ మన కోసం మనం ఒక మందు వేసుకోవాలి ఒక ఆయుర్వేదం మందు వేసుకోవాలంటే చూడండి కొత్తిమీర జ్యూస్ తీయాలి లేకపోతే ఇంకో జ్యూస్ తీయాలి దాంతో ఈ పొళ్ళన్ని కలపాలి రంగరించాలి దాంతో తేనె వేయాలి దాన్ని నాలుగుకి రాసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఒక ఆయుర్వేదం మన ఎలాగైతే మన హిందూ ధర్మశాస్త్రం పురాతనమైనటువంటి హైందవ సంప్రదాయంలో నిబిడీకృతం అలా ఆయుర్వేద రెమెడీ లాగా కనుక ఈ రెమెడీని తీసుకున్నట్టయితే సూర్యుడు ఎదురకుండా కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ ఆదిత్యాయ నమహ అనేటువంటి నామాన్ని అనుకుంటూ ఆ నీళ్లు ఆ రేస్ దాని మీద పడుతున్నాయనేటువంటి అనేటువంటి భావనని మనసులో తెచ్చుకుని ఆ నీటిని తర్వాత తీర్థంగా స్వీకరించాలి అలా కనుక చెయ్యండి చాలా చిన్న రెమెడీ ఎక్కడ ఒక రూపాయి ఖర్చు కాదు ఏమంటే దీంతో అన్ని రకాల సమస్యలు తీరిపోతాయా అందరికీ పెద్ద డౌట్ వస్తుంది మీరు చెయ్యండి ధర్మం ఎప్పుడు కూడా రూపాయి ఖర్చు పెట్టమని చెప్పట్లా ఆ ధర్మమే డబ్బుని ఖర్చు పెట్టిస్తుంది ధర్మాన్ని పట్టుకున్నారు రూపాయి ఖర్చు పెట్టనివ్వదు ఆ రాగి గ్లాస్లో ఉన్నటువంటి ఐదు నిమిషాలు మీరు చేసినటువంటి అభిమంత్రించినటువంటి నామంతో కూడుకున్నటువంటి ఆ తీర్థము లోపల ఉన్నటువంటి సప్తధాతువుల్ని కూడా యాక్టివేట్ చేస్తుంది సప్తధాతువులు అంటే ఏదో ఇంగ్లీష్లో సంస్కృతంలో మాట్లాడేస్తున్నానండి కాస్త ఇంగ్లీష్లో చెప్పండి అంట ఏమీ లేదు సప్తధాతువులు అంటే చర్మం వీటికి రీప్లేస్మెంట్స్ లేవండి బయట నుంచి అప్పు తీసుకోవడమే తప్ప రీప్లేస్మెంట్స్ లేవు అది మనకు భగవంతుడు యథాతథంగా ఇచ్చినటువంటి నిధులు చర్మం చర్మాన్ని కోస్తే వచ్చేటువంటి రక్తం ఆ రక్తము ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి మాంసం మాంసంతో పాటుగా ఉండేటువంటి ఎముక ఎముకకి ఎముకకి మధ్య ఉండేటువంటి మజ్జ దాంతోపాటు ఉండేటువంటి రకరకాల శుక్ల కణాలు ఇవన్నీ మేధ ఈ ఏడు కలిపితే ఉండేటువంటిదే సప్తధాతువులు అని చెప్తాం ఈ సప్తధాతువుల ధాతువుల వల్ల శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా మనం చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జగత్తంతా విస్తరింపచేస్తుంది ఈ ఏడు బాగుంటే మనం బాగున్నట్లు లెక్క ఈ ఏడిట్లో ఏ ఒక్కదానికి సమస్య వచ్చినా మనకు అనారోగ్య సమస్య వస్తుందని లెక్క కనుక దీన్ని జాగ్రత్తగా కనుక పట్టుకున్నట్లయితే ఆ ఏడు ధాతువులు కూడా చక్క ఆరోగ్యంగా ఉండి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి దాంతోపాటుగా అచ్యుత అనంత గోవింద ఈ మూడు నామాలతో కూడుకున్నటువంటి నారాయణ యొక్క ప్రశస్తి కనుక నిత్యము చేసుకున్నా లేదు విష్ణు సహస్రామం బాగా చక్కగా నోటికి వచ్చిన వాళ్ళు నిరంతరము విష్ణు సహస్రామాన్ని చదువుకున్నా ఏమంటే మాకు చెప్పడం రాదండి నోటితో అండం రాదండి అని అంటే చక్కగా మీరు ప్రయాణించేటువంటి కార్లో మీ ఉద్యోగానికి మీరు డెస్టినేషన్ పాయింట్ చేరుకునే లోపల లేదు రోజు పొద్దున్నేను ఇంట్లో చక్కగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది చక్కగా యూట్యూబ్లో బోల్డ్ వీడియోస్ ఉంటాయి ఒక విష్ణు సహసనామం వీడియో నొక్కుకోండి చక్కగా ఆవిడది వస్తూ ఉంటుంది శ్రద్ధగా వింటూ మీరు చేసుకునేటువంటి పనులు చేసుకుంటూ ఉండండి విష్ణునామాన్ని నిరంతర జపం చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గుర్తుపెట్టుకోండి ఇలాంటి రెమెడీస్ అన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల మనం చేసినటువంటి పూర్వకర్మలు అనేటువంటివి మనల్ని బాధించకుండా ఉండడంతో పాటుగా ఈ జన్మలో నిజంగా తల్లిదండ్రులు ఇంకా ఉన్నట్లయితే సశరీరంతో వాళ్ళకి సేవ చేసుకోవడం గురువుల సేవ చేసుకోవడం వాళ్ళ మనసు కష్టపెట్టకుండా కనుక ఉంటూ ఉండడం నిజంగా మీ వల్ల పొరపాటు జరిగింది అని మీ మనసు కనిపిస్తే వాళ్ళకి అందరి ముందు క్షమాపణ కనుక చెప్పుకుని వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుని వాళ్ళు మనస్ఫూర్తిగా నాయన నువ్వు చేసినటువంటి పని వల్ల మాకేం కష్టం కలగలేదు మేము చాలా ఆనందంగా ఉన్నాం అనేటువంటి మాట కనుక అనిపించుకున్నట్లయితే సకల వ్యాధి నివారణ జరిగిపోతుంది ప్రయత్నించి చూడండి ఆనందంగా ఉండండి ఆనందాన్ని పది మందికి పంచండి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని వృద్ధి చేసుకుందాం అందరం కూడా హైందవం వైపుకు తిరుగుదాం నమస్కారం